వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను శ్రవంతి ముందుగా హెడ్లైన్స్ రెండు ఏటిఎంల చోరికి యత్నించిన గుర్తు తెలియని దొండగులు ప్రత్యేకంగా ముస్తాబైన పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయం పలు గ్రామాల్లో పల్లె ప్రగతి వనాలను సందర్శించిన మెదక్ జెడ్పీ సీఈఓ రైతులను రాజు చేయాలని ఆలోచిస్తున్న ప్రధాని మోదీ ఓటర్లకు పలు సూచనలు చేసిన మాజీ ఎంపీటీసీ రఘునందన్ రావు గెలుపుతో మొక్కు తీర్చుకోవడానికి అభిమాని పాదయాత్ర ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన నాయకులు తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కీలక బాధ్యతలు ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు నేరెడ్మెట్ క్రాస్ రోడ్ లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటిఎం మరియు యాక్సిస్ బ్యాంక్ ఏటిఎం లో చోరికి యత్నించిన గుర్తు తెలియని దుండగులు నేరెడ్మెట్ క్రాస్ రోడ్ లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటిఎం మరియు యాక్సిస్ బ్యాంక్ ఏటిఎం లలో చోరీకి ప్రయత్నం చేసిన గుర్తు తెలియని దుండగులు ఏటిఎం పాక్షికంగా ధ్వంసమైన ఏటిఎం లో డబ్బులు మాత్రం ఏమీ పోలేదని తెలుపుతున్న పోలీసులు విచారణ జరుపుతున్న నేరెడ్మెట్ పోలీసులు పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లు సమాచారం నేరెడ్మెట్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ఒకటి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మరి అదేవిధంగా ఇంకొకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం పిఎన్బి బ్యాంక్ ఈ రెండు ఏటీఎంస్ కూడా ఎవరో అటెంప్ట్ చేశారనే సమాచారం మీద మన క్రైమ్ టీమ్స్ పెట్రోల్ మొబైల్స్ అక్కడ స్క్వాడ్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో ఒకసారి టీమ్ సీన్ విజిట్ చేసినట్టయితే ఇది ఒక ప్రొఫెషనల్ అపెండర్ లాగా కాకుండా ఎవరో ఒక తుంటరి చేష్టలాగా కనిపిస్తుంది అంటే మిస్క్రీన్స్ వాంటెడ్లీ ఇది డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తుంది అవెవరు మా టీమ్స్ ఈ ఫింగర్ ప్రింట్స్ క్లోజ్ టీమ్ అని కూడా డాక్స్ కార్డు వినిపించినప్పుడు దీని మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం ఫర్దర్ ఏమంటే మీకు చెగుంట మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి వనాలను డంపింగ్ యార్డ్లను హరిత వనాలను సందర్శించిన మెదక్ జెడ్పీ సీఈఓ మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాలలో పల్లె ప్రగతి వనాలను డంపింగ్ యార్డులను హరిత వనాలను సందర్శించిన మెదక్ జెడ్పీ సీఈఓ వెంకట్ శైలేష్ అధికారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు మండలంలోని పోతంశెట్టిపల్లి చిన్న శివనూరు గ్రామాలను ఆయన సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రేపు జరిగే హరితహారంలో భాగంగా అన్ని గ్రామాలలో అధికారులు ప్రజాప్రతినిధులు మొక్కలను నాటాలన్నారు మండలంలోని వివిధ గ్రామాల్లోని హరిత వనాలను డంపింగ్ యార్డు పల్లె ప్రకృతి వనాలపై స్థానిక ఎంపీడీఓ ఉమాదేవిని అడిగి తెలుసుకున్నారు అనంతరం మెదక్ జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రేపు హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అన్ని మండలాల ఎంపీడీఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు అనంతరం చిన్న శివనూరు గ్రామ పంచాయతీని సందర్శించి పలు రికార్డులను ఆయన పరిశీలించారు సర్పంచ్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు మండల పరిషత్ కార్యాలయంలో మెదక్ జెడ్పీ సీఈఓను ఎంపీపీ మసూల శ్రీనివాస్ జెడ్పీటీసీ శ్రీనివాస్ ఎంపీడీఓ ఉమాదేవి శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మసూల శ్రీనివాస్ జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్ చేగుంట ఎంపీడీఓ ఉమాదేవి ఎంపీఓ ప్రశాంత్ సర్పంచులు అశోక్ నెల్లూర్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మొక్కలు చూడడానికి రావడం జరిగింది అదేవిధంగా ఇట్లా ఫిట్టింగ్ ఎలా జరుగుతుంది అన్ని ఆఫీసెస్లో దాని గురించి చూడడానికి రావడం జరిగింది రేపు అన్ని చోట్ల ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది అన్ని అవెన్యూ అండ్ చెగుంట మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి వనాలను డంపింగ్ యార్డులను హరిత వనాలను సందర్శించిన మెదక్ జెడ్పీ సీఈఓ వెంకట్ శైలేష్ మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంను ప్రత్యేకంగా ముస్తాబించారు
250 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ వెంకటేశ్వర స్వామి పురాతన దేవాలయంను అప్పటి దొరసాని అయిన శ్రీ రంగనాయకమ్మ ఆధ్వర్యంలో నిర్మించారని శ్రీ లక్ష్మీ వెంకట ఈశ్వర స్వామి దేవాలయము వార్షికోత్సవం 17 నుండి 21వ తేదీ వరకు స్వామివారి కళ్యాణం ఊరేగింపు పల్లకి సేవ రథోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ పూజారులు వాసు పంతులు శర్మ తెలిపారు. కోరిన మొక్కులు తీర్చే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వయంభూలింగ అప్పటి పురాతన వెంకటేశ్వర స్వామిని చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ జిల్లాల నుండి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకమని తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రావు ద్వారా సర్పంచ్ రాములు మాట్లాడుతూ గ్రామంలోని చాలా పురాతనమైన దేవాలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలైనా తీరుతాయని అన్నారు. ఈ నెల 17 నుండి 21 వరకు వార్షికోత్సవాలు జరుపుతున్నామని చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుండే కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు ప్రజలు తరలివస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ గ్రామస్తులతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామంలో మన వెంకటేశ్వర ఆలయంలో 5 సంవత్సరాలు ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి అందరూ తప్పక కావాల్సిందిగా కోరుతున్నాం. దేవాలయానికి వచ్చి దర్శించుకొని అందరూ తీర్థపానం తీసుకొని కృషి కోరుతున్నాం. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము 17వ తారీఖు నుంచి 21 వరకు జరుగుతుంది. కనుక గ్రామ మండల ప్రజానీకమే కాకుండా మెదక్ జిల్లా మండల ప్రజలు అదేవిధంగా హైదరాబాద్ నుండి కూడా ప్రముఖులు వస్తున్నారు. జీఎస్ స్వామివారు రామాంజ జీఎస్ స్వామివారి శిష్యులు గారు కూడా వస్తున్నారు. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి అన్నదాన కార్యక్రమం ఉంటుంది కనుక అందులో పాల్గొని అన్న ప్రసాదాలను కూడా స్వీకరించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమాన్ని కిషన్ రావు దేశ్ముఖ్ కృష్ణవేణి దేశ్ముఖ్ గారి తమ్ముడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక ప్రజలందరూ సహకరించి ముఖ్యంగా మా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరచవలసిందిగా కోరుతున్నామండి. జై శ్రీమన్నారాయణ. రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావాలని ఆరోగ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచిస్తే 7 దశాబ్దాల తర్వాత నేడు నరేంద్ర మోడీ రైతును రాజు చేయాలని ఆలోచిస్తున్నారని అన్న దుబ్బాక ఎమ్మెల్యే. రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావాలని ఆరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచిస్తే 7 దశాబ్దాల తర్వాత నేడు నరేంద్ర మోడీ రైతును రాజు చేయాలని ఆలోచిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జూన్ మొదటి వారంలో నాటవలసిన కోటి మొక్కలు ఫిబ్రవరి 17కు నాటి ప్రజాధనాన్ని వృధా చేయరాదని, వర్షాలు కురవడానికి వారం రోజుల ముందు మొక్కలు నాటితే ఉంటాయని, ఇప్పుడు నాటితే మొక్క ఎలా బ్రతుకుతుందని ఆయన విమర్శించారు. ఈ సమయంలో మొక్కలు నాటడానికి పెట్టే ఖర్చు వృధా అవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లిలో సేహాగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా రైతు క్లబ్ సభ్యుల సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రైతు చట్టాలతో ఓపెన్ మార్కెట్లో రైతులు తమ ధాన్యాన్ని అమ్మి ఎక్కువ డబ్బు సంపాదిస్తే కాంగ్రెస్ వారికి కమ్యూనిస్టులకు నచ్చడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి ఒకటే పెన్షన్ ఇవ్వడం వల్ల అత్తకోడళ్లకు గొడవలు వస్తున్నాయని రఘునందన్ రావు అన్నారు. వ్యవసాయ అధికారులు పల్లెల్లో తిరిగి రైతులకు తగు సూచనలు చేయాలని ఆయన అన్నారు. రైతులు ఎప్పుడూ వరి పంట గురించి కాకుండా కూరగాయలు వాణిజ్య పంటలు వేసుకుంటే రైతుకు లాభసాటిగా ఉంటుందని రఘునందన్ రావు తెలిపారు. పనిచేయని అధికారులను నాయకులను ప్రజలు నిలదీయాలని, ఈ దేశానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి బాగుపడాలంటే మన వైఖరి మారాలని రఘునందన్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో హైటెక్ ఎండి మోహిన్, సేహాగల్ ఫౌండేషన్ ఎండి మురళీధర్ గుప్తా, గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి, ఎంపీటీసీ గణేష్, అగ్రికల్చర్ ఏడి వసంత సుగుణ, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక స్త్రీ మారితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. మీ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తే ఒక ఊరు మారుతుంది. అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఆడపిల్లలు సమానమైనటువంటి వేగంతో అభివృద్ధి చెందుతా ఉన్నారు. వ్యవసాయం ఏం చెప్తామా, మా నాయన వ్యవసాయం చెప్తాడు అనుకునేటువంటి రోజులు పోయినాయి. అవ్వా మారితే ఒక ఆడపిల్ల ఆలోచన విధానంలో మార్పు వస్తే
కూరగాయలు పండియొచ్చు, గేదెలు తీసుకురావచ్చు, పోల్ట్రీ సైడ్ పోవచ్చు, లేకపోతే ఇక్కడ దౌలతాబాద్ రాయపూల్ సైడ్ పోతే డ్రాగన్ ఫ్రూట్ అని ఒక చైనా నుంచి ఫ్రూట్ తెచ్చి పండిస్తున్నారు. ఇదన్నీ మార్పులు ఎడికెళ్ళి వస్తున్నాయి. ఆడపిల్లల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మాకు చాలా బిజీ ఉంటుంది, నేను చెప్పినా కదా, మొబైల్కి చాలా పనులు ఉంటాయి. కొద్దిగా లేట్ ఆలోచించాల్సింది మీరు, మారాల్సింది మీరు, పొదుపు చేయాల్సింది మీరు, కుటుంబాన్ని చక్కటితో నడిపించాల్సింది మీరు. అందుకని మా అక్క ఇళ్లకి అన్నిట్లో సగమైన మీరు. ఈ రోజు టెంట్ లో ముప్పవు మీరే ఉన్నందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. పంచాయతీ ఎన్నికల గురించి వికోట మండల మాజీ ఎంపీటీసీ చౌడప్ప ఓటర్లకు పలు సూచనలు చేశారు. బాగా ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని మంచి పాలన అందించే ఏ పార్టీ వాళ్ళైనను ఎన్నుకోవాలని మండల ప్రజలకు తమ సందేశాన్ని ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో రేపు జరగబోయే స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి వికోట మండల మాజీ ఎంపీటీసీ చౌడప్ప ఓటర్లకు పలు సూచనలు చేశారు. చౌడప్ప విలేకరులతో మాట్లాడుతూ మన దేశం ప్రజాస్వామ్య దేశం, కానీ రాను రాను ప్రజాస్వామ్యం అడుగంటిపోతుందన్నారు. ఎవరైతే మద్యమిచ్చి డబ్బులు చూపి ఓటు వేయమని అడుగుతున్నారో వారి అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేస్తారో మీరే ఆలోచించమని అన్నారు. ముఖ్యంగా దేశానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి అతను కులాలకు అతీతంగా, వర్గ భేదాలకు అతీతంగా, ధనిక పేద అనే తేడాలు లేకుండా మంచి పాలనను అందించగలుగుతారో అప్పుడు మహాత్ములు గాంధీజీ కలలు కొన్న గ్రామ స్వరాజ్య పాలనను చూడగలమని అభిప్రాయాన్ని తెలియజేశారు. అదేవిధంగా రేపు జరగబోవు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు యువత బాగా ఆలోచించి ప్రజాస్వామ్యానికి మంచి పాలనను అందించే ఏ పార్టీ వారినైనా సరే ఎన్నుకోవాలని మండల ప్రజలకు తమ సందేశాన్ని ఇచ్చారు. ప్రథమ పౌరుడు గ్రామ పంచాయతీకి, దేశానికి రాష్ట్రపతి ఎంత ముఖ్యమో అదేవిధంగా పంచాయతీకి చాలా ముఖ్యమైనది. ప్రథమ పౌరుడు వచ్చి సర్పంచ్. ఆ సర్పంచ్ పార్టీలతో నిమిత్తం లేకుండా, కులాలతో నిమిత్తం లేకుండా, ఉన్నవాడు లేనివాడు అనేది ఏ మాత్రం ఆలోచించకుండా అందరూ సమానము అని ఎప్పుడు పాలన చేయగలుగుతాడో ఆ రోజే మన గాంధీ కలిగిన కళలు గ్రామ స్వరాజ్యం వస్తుందనేసి నా అభిప్రాయం. అది రావాలంటే ప్రస్తుతం ఈ ఎలక్షన్లో ఏ పార్టీ అనేది ఆలోచించకుండా, మొట్టమొదట ఏ కులం అని ఆలోచించకుండా, డబ్బు ఉండడం అనేది ఆలోచించకుండా, ఉన్నతాశాలు ఉండే వ్యక్తిని మనం పార్టీ ఈ ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఉన్నతాశాలు ఉండే వ్యక్తిని మనం సర్పంచ్గా ఎన్నుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా యథా రాజా ప్రజా, అదేవిధంగా రాజు ఎట్లుంటాడో ప్రజలు అట్లే ఉంటారు. అది వాళ్ళ పార్టీ అని చెప్పవలసిన లేదు. ఏ పార్టీ అయితే పేద ప్రజల కోసం, బడుగు వర్గాల కోసం, కులాన్ని పక్కన పెట్టి, బంధువర్గాన్ని పక్కన పెట్టి, అనుచరులను పక్కన పెట్టి నిజమైన వ్యక్తులకు సీట్లు కేటాయించాలి. అది శాసనసభ్యుడు కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరైతే నిజంగా పాలించగలుగుతారో, ఎవరికి ఆ దమ్ము ధైర్యం ఆ శక్తి ఓపిక ఉంటుందో, ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనుకుంటారో అలాంటి వారికి సీట్లు కేటాయించినట్లయితే, పార్టీలో వాళ్ళకి అధికారాలు ఇచ్చినట్లయితే, వాళ్ళు ప్రోత్సహించినట్లయితే తప్పకుండా గ్రామాల అభివృద్ధి చెందుతుంది, అప్పుడు మండలాల అభివృద్ధి చెందుతుంది, అప్పుడు జిల్లా అదేవిధంగా రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది నేను అనుకున్నాను. కొత్త వ్యక్తులు ప్రధానికి వచ్చినప్పుడు కానీ, ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు కానీ ఉన్నతాశాలు ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో నిజంగా సత్తా ఉండేవాడికి, పేదోడైనా, వెనుబడిన వర్గమైనా, మైనార్టీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, వీళ్ళకు నిజంగా అధికారం వస్తుంది, వీళ్ళు నిజంగా ఓట్లు వేసుకొని మళ్ళీ స్థానాల్లో కూర్చుంటారు, వీళ్ళు నిజంగా పాలించగలుగుతారు అనేసి కలలు కన్నాను. కానీ అది ఏమాత్రము ఈరోజు వరకు కూడా రాముల్లో నోచుకోవడం లేదు. దయచేసి నేను వికోట మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాను, మీరు మంచి వ్యక్తికి ఓటేయండి. ఎవరైతే మీకోసం పనిచేయగలుగుతారో, ఎవరైతే గ్రామాల అభివృద్ధికి పాటుపడగలుగుతారో, ఎవరైతే స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేయగలుగుతారో, ఏ పార్టీ ఉన్నత ఆశయాలతో ఉందో అది కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే పార్టీ ఆశయాలు వేరే ఉంటే పార్టీని కాదని సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా ఏం చేయలేరు, ఆ వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఉన్నత ఆశయాలు ఉన్న పార్టీని, ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తుల్ని మీరు తప్పకుండా ప్రోత్సహించాలా. రాబోయే కాలంలో పూర్తిగా యువత ఒక థీమ్గా తయారు కావాలి, ప్రతి గ్రామంలోన యువత తయారు కావాలి. అది ఏ పార్టీ అయినా సరే
డబ్బు పంచకూడదు, మద్యం పంచకూడదు, ఏది పంచకుండా మీరు కట్టడి చేసినట్లయితే అప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా నిజమైన వ్యక్తి గెలుస్తాడు. ఆ రోజు గ్రామానికి స్వరాజ్యం వస్తుంది. దయచేసి నేను అందరినీ కోరుకుంటున్నాను, ఈ కోట మండలం సహకరించాలనేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటేయండి, ఎవరికి భయపడద్దండి, నిజమైన వాళ్ళకి ఓటేసి గెలిపించండి. అప్పుడే ముఖ్యంగా యువతను కోరుకుంటున్నా, మీరు రాబోయే కాలంలో ఈ మండలాన్ని కానీ అదేవిధంగా దేశాన్ని కానీ జిల్లా కానీ పాలించే వ్యక్తులు కాబట్టి యువతందరూ దేనికి లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని కట్టబడి మంచి వ్యక్తికి మంచి పార్టీకి పట్టం కట్టాలనేసి యువతను నేను చేతులు ఎత్తిన కోరుకుంటూ నమస్కరించుకుంటున్నాను. జై హింద్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. ఇటీవల జరిగిన దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలుపుతో మొక్కు తీర్చుకోవడానికి పాదయాత్ర ప్రారంభించిన అభిమాని. దుబ్బాక శాసనసభ ఎన్నికలలో దుబ్బాక ఎమ్మెల్యేగా మాధవనేని రఘునందన్ రావు గెలుపుతో దుబ్బాక నుండి మహాపాదయాత్ర ద్వారా తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రను మంగళవారం మారెమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించిన బీజేపీ దుబ్బాక నియోజకవర్గ నాయకులు సంతోష్ పాదయాత్ర ద్వారా మిరుదొడ్డి మండల పరిధిలోని అక్బల్పేట, భూంపల్లి, బేగంపేట, కాజీపూర్ నుండి పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని, ఆ భగవంతుని దీవెనలు దుబ్బాక నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలో ముందు ఉంచుతారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కాజీపూర్ మీదుగా చేగుంట మండలానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యనమల దేవరాజు, కూతురు నరసింహులతో పాటు దుబ్బాక, మిరుదొడ్డి మండలాల నాయకులు పాల్గొన్నారు. శ్రీ మాధవనేని రఘునందన్ రావు గెలిచిన శుభ సందర్భంగా ఈరోజు మేము కొందరము ముఖ్యులం, యువకులము, అన్న అభిమానులము దుబ్బాక పోచమ్మ గుడి నుండి తిరుపతి వరకు పాదయాత్ర ప్రారంభించినాము. ఇది ఇంకో 20 నుండి 25 రోజుల వరకు కొనసాగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం పైన, అలాగే మన దుబ్బాక పైన ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, మన భారతదేశం మొత్తం రామరాజ్యంగా మెలగాలని ఆ ఏడుకొండల స్వామిని కోరుకుంటున్నాం. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కాసాని శ్రీనివాసరావు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతు తెలిపి విస్తృత ప్రచారం నిర్వహించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కాసాని శ్రీనివాసరావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండలోని గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయం ముందు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలను కోల్పోవడంతో వారి బ్రతుకులు దుర్భరం అయ్యాయని, వారిని ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పరిశీలిస్తున్నాం అనేక సంఘ సమావేశాలలో లేదా అనేక మీటింగ్లలో ఇంద్రపాటు ధర్నాలలో పాల్గొనడం కూడా జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. సరే, మీరు చాలా డిమాండ్స్ పెట్టారు. ప్రధాన డిమాండు ఒకటే, ఫస్ట్ మిమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ మనం ఆఫీసులో పోయిన తర్వాత ఆఫీస్ చైర్లో కూర్చుంటామా, అటెండర్ దగ్గర కూర్చుంటామా, తర్వాత సంగతి. ఫస్ట్ ఉద్యోగాలు లేకుండా అర్ధాంతరంగా ఒక 15 ఏళ్ళుగా లేదా 12 ఏళ్ళుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని రకరకాల కారణాలు చూపిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లని రోడ్డున పడేయటం అనేది కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళు ఒక 10-15 ఏళ్ళుగా ఇక్కడ తెలంగాణలో ప్రతి పల్లెల్లో ఇంటింటికి తిరిగి ఆ ఉపాధి హామీకి సంబంధించినటువంటి సేవలు ఇన్నాళ్ళు చేసింది. ఒకవేళ నీకు వ్యవస్థలో ప్రత్యామ్నాయం చూపించాలనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళని వేరే ఉద్యోగాలకి ప్రమోషన్
డైవర్ట్ చేస్తున్నాం లేదా ఇంకా వేరే ప్రచారణ చూపిస్తున్నాం చేయాల్సింది పోయి వాళ్ళ అవసరం లేదని చెప్పి తీసేయడం అనేది దుర్మార్గం. కాబట్టి స్వరాజ్ పార్టీగా మేము ఏమో చెప్తున్నాం అంటే నిర్ద్వందంగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ విధుల్లోకి ప్రభుత్వం తీసుకోవాల్సిందే. తర్వాత వాళ్ళు ఒకవేళ మీ ఫీల్డ్కి అవసరం లేదనుకున్నప్పుడు ఎక్కడ వినియోగించుకుంటావో దాన్ని తర్వాత చూడొచ్చు. అంతేగాని ఉద్యోగాల్ని రోడ్డును పడేయటం వల్ల మా తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని పోరాడి 60 ఏళ్ళు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు తీసేస్తే రేపు ఎక్కడ బతకాల వాళ్ళు. కాబట్టి మీ స్వరాజ్ పార్టీగా ఉపాధి హామీ కూలీలు చేస్తున్నటువంటి ధర్నాల కదా వారి పోరాటానికి వాళ్ళకి సింగిల్ ఎజెండా మిగతా మిత్రులారా మీరు అన్నట్టు 5 లక్షల పారితోషికం ఉద్యోగ భద్రత లేకపోతే శాలరీ పెంచడము ఇన్నాళ్ళ శాలరీ రావడం ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. ఫస్ట్ విధుల్లో తీసుకుంటే విధుల్లో తీసుకునే ఏకైక ఎజెండాతో మీరు చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తాము. మీరు ఎప్పుడు చేసినా అక్కడ వచ్చి పాల్గొంటామని తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థికి కూడా పోటీ చేస్తున్నాను. విషయం తెలియజేస్తున్నాను సార్. మీరు వివిధ పార్టీల వల్ల అయినప్పటికీ చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్పాలి. నమస్తే, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోకుట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన నాయకులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బొమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడలో ఎక్సైజ్ శాఖ వారి ఆధ్వర్యంలో గౌడ సంఘం అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గౌడ్ ఈతవనంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ శ్రీనివాస్, డైరెక్టర్లు బాల నరసింహగౌడ్, ముత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధానిలో రాత్రికి రాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కీలక బాధ్యతలను అందుకున్నారు. దేశ రాజధానిలో రాత్రికి రాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్యరాజన్ కీలక బాధ్యతలను అందుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్లో ఉత్తర్వులు జారీ చేసింది. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార పార్టీ ఒత్తిళ్లే దీనికి కారణం కావడంతో మరో అనూహ్య మలుపుగా భావిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళసై సౌందర్యరాజన్కు అదనపు బాధ్యతలను అప్పగించింది రాష్ట్రపతి భవన్. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటిదాకా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కొనసాగిన డాక్టర్ కిరణ్ బేడిని తొలగించి ఆమెకు ఉద్వాసన పలికింది. కిరణ్ బేడి స్థానంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళసై సౌందర్యరాజన్కు అదనపు బాధ్యతలను అప్పగించింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. మరొక ట్రెండ్, నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు చేసింది. వాటిని ఆధారంగా తీసుకుని రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయం తీసుకుంది. కిరణ్ బేడిని తొలగించింది. కిరణ్ బేడి తొలగింపును ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి స్వాగతించారు. ప్రతి ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. తమ మంత్రులు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కిరణ్ బేడి ద్వారా బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆయన ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయడానికి కిరణ్ బేడి విశ్వ ప్రయత్నాలు చేశారంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. ఏపీలోని యానం ఎమ్మెల్యే మంత్రి మల్లాడి కృష్ణారావు రాజీనామా వ్యవహారం తెరమీదికి రావడానికి కూడా బీజేపీ కారణమని ధ్వజమెత్తారు. పుదుచ్చేరిలో అడ్డదారిలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, కుట్రపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని నారాయణ స్వామి మండిపడ్డారు. దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థను అడ్డగోలుగా వినియోగించుకుంటుందని ఆరోపించారు. తమిళనాడు, కేరళలో అధికారంలోకి రాలేమని తేలిపోయిన తరువాత పుదుచ్చేరిపై బీజేపీ కన్నేసిందని విమర్శించారు. బీజేపీ కుట్రలను తాము సమర్థవంతంగా ఛేదించినట్టయిందని ఆయన అభివర్ణించారు. దంతేవాడలో కటే కళ్యాణ్ ఏరియా కమిటీలో చురుగ్గా ఉన్న 2 ప్రముఖ వాట్కన్ మావోయిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు. దంతేవాడలో కాటే కళ్యాణ్ ఏరియా కమిటీలో చురుకుగా ఉన్న 2 ప్రముఖ మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలోని టానా కొట్టగూడెం, పెన్యగూడ నుండి 2 హార్కోర్డ్ నక్సలేట్లను అరెస్టు చేసినందుకు బహుమతిని అందజేశారు.
8 లక్షల బహుమతి పొందినది పీలేగుడి కాటే కళ్యాణ్ ఏరియా కమిటీ కమాండర్ అని పోలీసులు పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఎన్ఐఏ పోలీసు దళం మావోయిస్టుల కోసం వేటను కొనసాగిస్తోంది. जो कि कटे कल्याण एरिया कमेटी सदस्य और प्लेटून नंबर 26 का डिप्टी कमांडर छत्तीसगढ़ शासन से 8 लाख का इनामी एनआईए से भिया मंडावी केस में नामजद नॉन बिलेबल वारंट इस पर इशूड है 50,000 का इनामी और एसपी जत्तेवाड़ा द्वारा 10,000 का इनाम घोषित था. जबकि दूसरा डेंगे गुड्डी जो है जो भी कटे कल्याण एरिया कमेटी सदस्य था संपूर्ण कटे कल्याण एरिया के जनताना सरकार का ये अध्यक्ष था एरिया कमेटी लेवल का. इसके खिलाफ भी 2 मामले नामांकित थे. ये भी 5 लाख का इनामी था छत्तीसगढ़ शासन से और 10,000 का एसपी जनतेवाड़ा द्वारा इसके ऊपर इनाम घोषित था. ये दोनों कटे कल्याण एरिया में काफ़ी बड़ी घटनाओं में शामिल रहे हैं. इनकी गिरफ्तारी से इलाके में शांति आएगी. इनसे पूछताछ में अहम खुलासे हुए. जो गुड्डी मारवी था वो भीमा मंडावी माननीय तत्कालीन विधायक भीमा मंडावी की गाड़ी को उड़ाने की एफॉल्ट टीम में ये इन्वॉल्व था और गाड़ी को ब्लास्ट करने के बाद एक आरक्षक की इसने पत्थर मार मार के फर फोड़ के हत्या कर दी और वेपन लूट के ले आने में भी इसी का हाथ था. निश्चित रूप से इसको भी गिरफ्तार करके माननीय न्यायालय में पेश किया जाएगा. उसके बाद एनआईए भी, क्योंकि भीमा मंडावी केस को एनआईए इन्वेस्टिगेट कर रही है तो एनआईए से पूछताछ करेगी और उस पर काफ़ी अहम खुलासे होंगे. इसने ये भी खुलासा किया है कि होरा भी एफॉल्ट टीम में था और उसने भी फायरिंग की थी जिसको दंतेवाड़ा पुलिस ने 2019 में एनकाउंटर में ढेर कर दिया था. निश्चित रूप से पिछले 2-3 वर्षों में जिस तरह से दंतेवाड़ा में इनामी नक्सली ढेर हुए हैं, गिरफ्तार हुए हैं, सरेंडर हुए हैं, अमन शांति आ रही है और हमें भरोसा है कि आने वाले समय में और भी इनामी नक्सली गिरफ्तार होंगे, एनकाउंटर में मारे जाएंगे. आज मैं मीडिया के माध्यम से माओवादियों से अपील करता हूँ कि दरभा डिवीजन के सारे माओवादी लोन मराठू अभियान का फ़ायदा उठाकर आत्मसमर्पण कर लें और अपनी जिंदगी अच्छी जिंदगी जिए, अन्यथा विधि संगत कार्रवाई उनके खिलाफ की जाएगी. इनकी स्पेशल टीम जो है इनको तेलंगाना में भद्राचलम से हमने इनको अरेस्ट किया है. ये लोग वहाँ पे दिसंबर माह में एक्सप्लोजिव और डिटोनेटर और तार लाने के लिए गए हुए थे. इनका ये हर साल रहता था, दिसंबर जनवरी में ये जाते थे. एक्सप्लोजिव डिटोनेटर तार, राशन का सामान, सप्लाई का सामान, मोबाइल, अपने वॉकी टॉकी सेट वहाँ से लेके आते थे और मार्च अप्रैल मई में TCOC के दौरान बड़ी घटनाओं में शामिल रहते थे. क्या हमारे यहाँ से टीम गई थी सर? दंतेवाड़ा पुलिस की स्पेशल टीम बना के DRG का DSP अमर के नेतृत्व में वहाँ भेजा गया था और टीम ने इनको जंगल से जो है इनको गिरफ्तार दोनों को कर लिया. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.